హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. నేను ఈ ఎగ్ దోశ చూపించాను కదా, ఈరోజు మీకు ఉల్లి దోశ చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లి దోశ, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనం దోశల పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది యూట్యూబ్లో పెట్టానండి దోశల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తర్వాత ఆనియన్ చిన్న చిన్న ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, ఆయిల్, కారం. మనం ఇంకా కావాలంటే కొత్తిమీర, క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు. బయట అవుతే ఆనియన్ దోశ అంటే ఇలాగే వేస్తారు ఎక్కువ. నేను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఇలా నిల్వ చేసుకోండి. ఇలా అంటే ప్యాన్ బాగా కాలిందండి. మీకు దోశ రాకపోతే ఇంకో చిక్క కూడా ఉంది, అదేంటో తెలుసా, ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయని బాగా దీనికి అప్లై చేసుకుంటే దోశ బాగా సాఫ్ట్గా వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఉల్లిపాయ ఉంది కదండి, దీన్ని ఇలా అప్లై చేసుకున్నారనుకో దోశ మనకి ముక్కలు అవుతుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని ఇలా పాముకోవాలి. ఇప్పుడు మనం అయింది కదా, ఇప్పుడు మనం దీన్ని సింగిలో పెట్టుకుని టోస్ట్ చేసుకుంటాం. సరే ఎంత ఫాస్ట్గా వామినా కానీ ఏమి అవదు, ఎరగదో చేయదు. మనం దోశల పిండి పర్ఫెక్ట్గా ఆడుకుంటే ఎటువంటి దోశ అయినా వచ్చేస్తుంది. ఇవి సన్నగా తరుక్కున్నాను చూసారా, దీనిపైన ఇలా వేసుకోవాలి. ఈ పచ్చిగా ఉన్నప్పుడే, పిండి పచ్చిగా ఉన్నప్పుడే ఈ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, మనం వేసుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇది ఆనియన్ దోశ కాబట్టి పూర్తిగా ఆనియన్ వేస్తున్నాను. చూసారా బాగా అయింది. దానిపైన కొంచెం కారం చల్లుతున్నాను, కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, ఇప్పుడు ఆయిల్. ఆనియన్ దోశ మాత్రం ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ ఇల్లు పెంచుతుంది కదా టేస్ట్ ఉంటే. కారుతో వస్తుంది బాగా బాగా అయిన తర్వాత దీన్ని మనం తిరిగేసుకోకూడదు. దీన్ని తిరిగేసుకుంటే ఉల్లి ముక్కలన్నీ పడిపోతాయి కాబట్టి, ఇది ఆల్రెడీ మనం చూసారా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా మడిపెట్టుకోవాలి. మీకు ఇంకో చిట్కా కావాలంటే, మనకి దోశ ఎర్రగా రావాలంటే కొంచెం పంచదార కూడా కలుపుకోవాలి దోశ పిండి. మనకి ఎల్లోగా రావడానికి మనం ఆల్రెడీ పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ చూసారా ఇటు అయిపోయింది. మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది వచ్చి మనం బయట హోటల్లో తిన్నట్టే ఉంటుంది ఉల్లి దోశ. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి, దోశ ఏమంటే ఇలాగే వేస్తారు. అయిపోయింది, దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఆనియన్ దోశ రెడీ. చూసారా లోపల ఎలా అయిపోయిందో చూపిస్తున్నాను. చూసారా ఆనియన్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, దీంతో చట్నీతో నచ్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ దోశని మీ కామెంట్స్ని మీకు నాకు పంపించండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ ఆనియన్ దోశని కానీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.